తలుపు తీయండి పార్ట్ 1 యొక్క లింక్ అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంది సో ముందుగా మొదటి పార్ట్ ని చూడండి అప్పుడే ఈ స్టోరీ అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం నిజంగా ఒక మనిషి వలే వాళ్ళ ఇంట్లోంచి రాకేష్ అరుపులు వినిపిస్తున్నాయి ఆ అరుపులు వినేటువంటి సూర్య అతని భార్యని చూసి నిజంగా అలా అరుస్తుంది రాకేష్ కాదు కదా అని అడిగాడు అందుకు సూర్య భార్య నిజమేండి ఆ అరుపులు నిజంగా రాకేష్వి చనిపోయినటువంటి రాకేష్ 11వ రోజు వరకు కూడా నిజంగా తాను చనిపోయినట్టు మాకు ఎవ్వరికి అనిపించలేదు 11వ రోజు ఎప్పుడైతే పూర్తయిందో ఆ రాత్రి నుండి ఇలాగే ఒక మనిషి వలె అరుపులు వినిపిస్తున్నాయి రాత్రి అయిందంటే చాలు ఆ ఇంటి వైపు ఎవరూ కన్నెత్తి చూడటానికి కూడా సాహసించటం లేదు అని చెప్పింది అతని భార్య మాటలు విని సూర్యకి చాలా భయం వేసింది నిజం కావచ్చు నేను ఇప్పుడు వచ్చే మార్గంలో నాకు కూడా ఒక ప్రాతాత్మల తన కనిపించాడు ఇంటికి వచ్చే వరకు కూడా నన్ను వెంటాడుతూనే ఉన్నాడు నేను ఎలాగో ఒకలా అక్కడి నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నాను అంటూ అతని భార్యతో చెప్పాడు ఇక ఆ మాటలు విని వారంతా ఆశ్చర్యపోయారు కొంత సమయం గడిచాక అరుపులు వినిపించడం లేదు సూర్య ఇంకా రాకేష్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఇక అప్పటికి సమయం రాత్రి 1 గంట కావస్తుంది ఎవరూ నిద్రపోకుండా ఇంట్లోనే మెలకుగా ఉన్నారు ఇక అప్పుడే వారింటి తలుపు ఎవరో కొడుతున్నట్టుగా చప్పుడు వినిపించింది ఇంట్లో వారంతా భయంతో చూస్తున్నారు ఇక సూర్య తండ్రి ధైర్యం చేసి తలుపు తెరిచాడు తలుపు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు సూర్య తండ్రి వెంటనే తలుపు గడియ పెట్టుకున్నాడు ఇంకొంతసేపు అంతా నిశ్శబ్దంగా ఉంది సరిగ్గా సమయం రాత్రి 2 గంటలు సూర్య అన్న పిలుపు వినిపించింది ఆ పిలుపు వినగానే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు అలా పిలిచింది ఎవరో కాదు రాకేష్ ఇంట్లో వాళ్ళంతా భయపడుతూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు సూర్యం నువ్వు వచ్చేసావు కదా నాకు ఆకలిగా ఉందిరా నా ఆకలి తీర్చరా ప్లీజ్ తలుపు తీరా అంటూ అప్పుడే డోర్ కొడుతూ ఉన్న శబ్దం మొదలైంది కానీ సూర్య వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఒరే తలుపు తీరా నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే పెట్టరా అరే సూర్యం అంటూ రాకేష్ ఘోరంగా ఏడుస్తున్నాడు సూర్యానికి ఒక పక్క భయం ఇంకో పక్క తన స్నేహితుడి యొక్క ఆత్మ ఎంతకలా బాధపడుతుందో అన్న ఆశ్చర్యం కానీ తలుపు తీస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ఆ కారణంగా వాళ్ళు తలుపులు తీయలేకపోయారు ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో మాత్రమే శబ్దం వినిపించేది కానీ ఈరోజు సూర్య రావడం వల్లేమో కానీ సూర్యం వాళ్ళ ఇంటి తలుపులు కూడా రాకేష్ ఆత్మ తడుతూ అరుపులు వినిపిస్తూ వచ్చాయి ఇక ఇంట్లో వారు మరింతగా భయపడ్డారు ఆ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి సూర్యం కూడా అప్పటికే చాలా భయపడి ఉండటంతో తలుపు తెరవటానికి ఇష్టపడలేదు అంతా కట్టకట్టుకుని ఒకే చోట పడుకున్నారు అయినా రాకేష్ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నిజంగా ఇది ఎవరు నమ్మరేమో కానీ వారు మాత్రం ఆ సమయంలో రియల్గా ఫేస్ చేస్తున్నటువంటి సంఘటన ఇది కొంతసేపటి వరకు ఆ శబ్దాలు అలా వినిపిస్తూ ఒక్కసారిగా శబ్దాలు వినిపించకపోవడంతో సూర్య మెల్లగా లేచి మూసి ఉన్న కిటికీ డోర్ని చిన్నగా తెరవటం జరిగింది వారి వాకిట్లో ఎవ్వరూ లేరు ప్రశాంతంగా మారింది కానీ అప్పుడే వారి పక్కింటి తలుపులు చప్పుడు కావటం మొదలైంది తలుపులు తెరవండి నాకు ఆకలిగా ఉంది నా ఆకలి తీర్చండి ఈ ఆకలి నేను భరించలేకపోతున్నాను ఏదైనా ఆహారం ఉంటే నాకు పెట్టండి అంటూ రాకేష్ అరుపులు వినిపిస్తున్నాయి తరువాత ఇంకో ఇల్లు ఆ తర్వాత మరో ఇంటి తలుపులు కొడుతూ ఉన్న శబ్దం అలా క్షణ క్షణానికి ఆ వీధిలో ఉన్న అన్ని తలుపులు కూడా రాకేష్ తడుతూ ఆకలితో కేకలు వేస్తూ వినిపించడంతో వీధిలో వాళ్ళంతా కూడా గుండెలు పిడుకులు పట్టుకొని చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ కూడా బయటికి రావటానికి సాహసం చేయలేకపోయారు ఉదయం 3 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఇక ఆ ఉదయం వీధిలో వాళ్ళంతా భయపడుతూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ రాకేష్ యొక్క ఆత్మ ఎందుకలా ప్రవర్తిస్తుందో అన్న విషయం సూర్యానికి అంతు చెక్కటం లేదు ఆ మరుసటి రోజు కూడా అలాగే జరిగింది వరుసగా ప్రతిరోజు అలా జరుగుతూ వస్తుంది చివరికి ప్రతి ఇంటి వద్ద రాత్రి వేళల్లో ఆ ఆత్మ ఇంటికి రాకుండా కొన్ని పరిహారాలు చేస్తున్నారు వాటితో పాటు నిమ్మకాయలు చీపుర్లు ఇలా రకరకాల వాటిని పెడుతూ ఉన్నారు ఇలా వీధిలో వాళ్ళంతా రకరకాల పనులు చేస్తున్నారు ఎవరు ఏం చెప్తే చాలు అదే పరిహారం చేస్తూ వస్తున్నారు అయినా సరే ఆత్మ ఇంకా అలానే ప్రవర్తిస్తోంది
ఎంతమంది భూతవైద్యుల్ని తీసుకువచ్చి చూపించినా సరే దానికి తగిన పరిష్కారం లభించటం లేదు. రాత్రి అయితే చాలు, అంతా తరలు పట్టుకుంటున్నారు, అయినా ఆత్మకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక ఈ వీధి విడిచిపెట్టడం తప్ప మనం చేసేది ఇంకేమీ లేదు అన్నంతలా బాధపడుతూ ఉండగా ఒకరోజు ఉదయాన్నే వేరే ఊరికి సంబంధించినటువంటి ఓ కాటి కాపరి భిక్షాటన కోసం ఆ గ్రామానికి రావటం జరిగింది. ఊరంతా తిరిగి చివరికి రాకేష్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. రాకేష్ వాళ్ళ ఇంటికి తలుపులు వేసి ఉండటంతో అక్కడే నిల్చొని బయట నుండి మాతా భిక్షా దేహే అంటూ పిలుస్తున్నాడు. అయినా ఎవ్వరూ పలకటం లేదు. కాటి కాపరి ఇంకా ఆశతో అక్కడే నిల్చొని ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నాడు. ఎంతసేపటికి ఎవ్వరూ తలుపు తీయకపోవటంతో నువ్వు బయటకు వస్తావా లేదా నన్నే ఇంట్లోకి రమ్మంటావా అని గట్టిగా అరిచాడు. అతని అరుపులు ఇరుగు పొరుగు వాళ్ళకు వినిపించాయి. ఇళ్లల్లో పనులు చేసుకుంటున్న వాళ్ళంతా కూడా రాకేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. వారంతా కాటికాపరిని చూస్తూ ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరెవరిని పిలుస్తున్నారు అని అడిగారు. అందుకు ఆ కాటికాపరి మీరు నాతో అబద్ధం చెప్తున్నారు, ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు కానీ బయటికి రావటం లేదు, ఎందుకు రాడో నేను చూస్తాను అంటూ చెప్పగానే ఆ కాటికాపరి మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అలాగే ఆ కాటికాపరి ఒక శక్తియుక్తులు అందరికీ తెలిసి ఉండటంతో ఈ రోజుతో ఈ ఆత్మ ఇక్కడి నుంచి దూరం కావడం జరుగుతుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాటికాపరి ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతుందా అని ప్రజలంతా వేచి చూస్తూ ఉండగా కాటికాపరి బలవంతంగా తలుపు యొక్క గడియ విదిలించుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. కాటికాపరి ఇంట్లోకి ప్రవేశించగానే ఇంటి తలుపులు వాటంతటా అవే మూసుకుని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా పైకి ఎగిరి క్రిందకు పడుతూ ఉన్నాయి. ఇల్లంతా చాలా గందరగోళంగా మారిపోయింది. బయట వాళ్ళంతా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాటికాపరి వాటికి ఏమాత్రం భయపడకుండా ఆ ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఉన్న మట్టిని తీసుకుని తన జోలిలో వేసుకున్నాడు. ఏమీ ఎరుగనట్టుగా ఇంట్లోంచి బయటకు వచ్చి తలుపు గడియ పెట్టడం జరిగింది. తరువాత ఏం చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తుండగా ఇతని ఆత్మ నా జోలిలో ఉంది, మీరింకేమీ భయపడిన అవసరం లేదు, కానీ ఈరోజు రాత్రి నేను మీ వద్దకు వస్తాను, మీరంతా నేను చెప్పిన పని చేయండి, ఈ ఆత్మను నేను పూర్తిగా బంధిస్తాను, అలా కాదని అనుకుంటే ఈ ఆత్మ ఇంకా కొన్ని రోజుల్లో మీ కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది అని చెప్పాడు. అంతా సరే అన్నారు. రాత్రి 8 గంటల సమయానికి కాటికాపరి ఆ వీధిలోకి రావటం జరిగింది. వీధిలో వాళ్ళంతా అతని చుట్టూ చేరారు. ఇలా చూడండి, ఈ రాత్రి నేను ఎక్కడే పడుకుంటాను, కానీ ఒక్క మాట, ఎవ్వరూ తలుపులు వేయకూడదు, అందరూ భయపడకుండా ధైర్యంగా నిద్రపోండి, మీకోసం వండుకున్న ఆహారాన్ని కొంత బాగా తీసి మీ ఇంట్లో పెట్టండి, తప్పనిసరిగా అతని ఆత్మ మీ ఇళ్లలో ప్రవేశిస్తుంది, కానీ ఎవరూ భయపడద్దు అని కాటికాపరి చెప్పడంతో అలాగే చేశారు. సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆత్మ వీధిలోకి ప్రవేశించింది. అందరూ పడుకున్నట్టుగా నటిస్తున్నారే తప్ప ఎవరికీ నిద్ర పట్టడం లేదు. రాకేష్ ఆత్మ అన్ని ఇళ్లలోనూ ప్రవేశిస్తుంది, కానీ ఎవరూ భయపడలేదు. ఆ రాత్రంతా అలాగే జరిగింది. తెల్లవారుగానే అంతా నిద్ర లేచారు. లేచి ఇళ్లలో పెట్టిన ఆహారం చూస్తే పూర్తిగా చెడు వాసన వచ్చినట్టుగా అంతా గుర్తించారు. కాటికాపరికి ఆ విషయం చెప్పగా, ఇక మీకు ఆత్మతో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరింక భయపడాల్సిన అవసరం లేదు, దాని పీడ విరగడైంది, తాను చనిపోయిన 11వ రోజు కర్మకాండలు జరపలేదు కదా, అందుకే అతని ఆత్మ ఆకలి దప్పులతో ఇన్నాళ్ళు అలమటించింది, ఈ రాత్రితో తన ఆకలి తీరింది అని కాటికాపరి చెబుతూ, మనిషి ఎలా చనిపోయాడు అన్నది ముఖ్యం కాదు, అతని కర్మకాండలు సాంప్రదాయం ప్రకారం జరగాయా లేదా అన్నదే ముఖ్యం, అలా జరగని కారణంగానే ఇన్నాళ్ళు రాకేష్ ఆత్మ ఆకలితో అలమటించింది, కానీ ఈ రాత్రి అందరి ఇళ్లలో ఉన్న ఆహారం పూర్తిగా అతని ఆకలి తీర్చింది అని కాటికాపరి చెప్పటంతో అందరిలో ధైర్యం ఏర్పడింది. నిజం చెప్పాలంటే తాను చెప్పినట్టుగానే జరిగింది. ఇక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రాకేష్ ఆత్మ ఎవ్వరి కంటా పడలేదు. ఎప్పటికీ కూడా కొన్ని ప్రాతాత్మలు ఇంకా మనలో కలిసి తిరుగుతూనే ఉంటాయి అంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండటం వల్లే. మనిషిలాగే ఆత్మకి కూడా ఆకలి దప్పులు ఉంటాయి అన్న నమ్మకం నిజమే అని మనం గ్రహించాలి. ఇది ముమ్మాటికి వాస్తవం. అందుకే ఇలాంటి విషయాలన్నీ గ్రహించినటువంటి మన పూర్వీకులు ఇలాంటి నియమాలు కట్టుబాట్లను మన ముందు పెట్టి
వారు ఒక నమ్మకాన్ని మనలో కలిగించటం మన అదృష్టవంతులుగా భావించాలి. లేదంటే ఇలాంటి ఆత్మల వల్ల మనిషిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న విషయం ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్న వారికి మాత్రమే తెలుస్తుంది. నమ్మకం లేని కొంతమంది మాత్రం ఇది మూఢనమ్మకంగా భావిస్తారు. కానీ ఇది వాస్తవం, ముమ్మాటికి సత్యం, నిజం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.